పల్లె ప్రశాంత్ అంటేనే బాగా ఇష్టం. పల్లె ప్రశాంత్ ఇన్నర్ కావాలని కోరుకుంటున్నాం. సో శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? మంచిది, శివాజీ మంచిగా చేస్తాడు పల్లె ప్రశాంత్ కి, బాగా చేస్తాడు శివాజీ పల్లె ప్రశాంత్ కి. అంటే ఇప్పుడు పల్లె ప్రశాంత్ చాలా మంది విమర్శించడము తిట్టడం జరిగింది కదా. ఫస్ట్ లో విమర్శించారు ఇది చేశారు, కానీ ఇప్పుడు మొత్తం పల్లె ప్రశాంత్ కే ఉంది చాలా వరకు. ఆ బాక్స్ కలపడంలో ఎలా అనిపించింది? ఆ గేమ్ మస్తాడు, ఎవరినైనా మళ్ళీ ఏం విమర్శించి మాట్లాడు, మంచిగా అక్క అన్న తమ్ముడు అని అట్టనే మాట్లాడతాడు, కానీ ఎవరినైనా ఏమైనా అసలు అనే పనే ఉండదు. అమర్దీప్ మీద మీ అభిప్రాయం ఏంటి? అమర్దీప్ ఊకే తిడుతుంటారు కదా స్టార్ట్. మంచిగానే అనిపించిండు అమర్దీప్, కానీ అలా పోయినాక పల్లె ప్రశాంత్ని ఏదో బీటెక్ అది ఇది అని, మరి రైతు బిడ్డ కాబట్టి రైతులకు సాయం చేస్తానండు ఆయన, అది అనటం కరెక్ట్ కాదని అందరూ చాలా వరకు అన్నారు. సో ఇప్పుడు శివాజీ గారు పల్లె ప్రశాంత్ని అడ్డం పెట్టుకొని ముందుకెళ్తున్నారు గేమ్ లో అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? లేదు, పల్లె ప్రశాంత్ని పెట్టుకొని శివాజీ గారు ఎందుకు వెళ్తారు? శివాజీ గారే పల్లె ప్రశాంత్ కు అందులో ముఖ్యం, బాగా సపోర్ట్. ప్రిన్స్ ఎవరు తెలుసా? కండలు. ఎలా ఆడుతున్నాడు అమ్మా? వాళ్ళకి అమ్మలేదు కదా, ఎలా ఆడుతున్నాడు? తెలుగే రాదు కానీ బాగానే ఆడతాడు ఆయన కూడా. మంచి అసలు మంచి వ్యక్తి అబ్బాయి. తల్లి అంటే తల్లి లేదు కట, దానివల్ల ఆయన బాగా ఎవరి పేరెంట్స్ వచ్చినా కూడా మస్తు బాధపడతాడు. అంటే ఇప్పుడు ప్రిన్స్ ఎవరు అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుండు, చాలా మంది అర్థం కావట్లేదు అంటున్నారు హౌస్లో, రావట్లేదు ఎక్కువగా. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అంటారు. ఇప్పుడు ప్రియాంక కావచ్చు, శోభా కావచ్చు, ప్రతి ఒక్కరు హౌస్లో హిందీ ఇంగ్లీష్ వాడే ఎక్కువ వాడుతున్నారు. మరి ఇంగ్లీష్ బిగ్ బాస్ షో అనుకోవచ్చా, లేకుంటే తెలుగు బిగ్ బాస్ వీళ్ళు మాట్లాడేది తప్పు, ఆయన మాట్లాడేది తప్పు, వీళ్ళు మాట్లాడేది రైట్ అనుకోవచ్చు? అది కరెక్టే. ఇప్పుడు ప్రియాంకకి మరి అసలు తెలుగు రాదు, మన అలా మొత్తం మొత్తం హిందీలో మాట్లాడాలి. మరి ఆమె తెలుగు సీరియల్ తీసింది కాబట్టి తెలుగులో ఉంటుంది, మాట్లాడుతుంది, బాగుంది. పల్లవి ప్రశాంత్ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పినా పల్లవి ప్రశాంత్ ఇన్నర్ కావాలని చెప్పటం. ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. ఓటు మాత్రం పల్లవి ప్రశాంత్కి. మా వాళ్ళందరూ కూడా మేమంతా మా రైతులు కాబట్టి మా ఓటు మొత్తం పల్లవి ప్రశాంత్కి. బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ ని తీసుకురావడం నాగార్జున సార్ ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళ నాన్న వచ్చింది కదా పల్లవి ప్రశాంత్, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అక్క వచ్చింది, తీసుకొచ్చిండు అంటే రైతు బిడ్డ అయ్యి అక్కడికి మనకు తెలనే తెలని ప్లేస్ కు తీసుకొచ్చిండు. హైలైట్ కదా, హైలైట్, చాలా హైలైట్. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా.